నమస్కారం. దగ్గర బంధువని, మిత్రుడని, అవసరంలో ఉన్నాడని లేదా అడిగాడని మనం మన కష్టార్జితాన్ని వేరే పని కోసం దాచిపెట్టుకున్న డబ్బుని వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని తిరిగి ఇమ్మని అడిగినప్పుడు వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం, ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఆ రిలేషన్ కూడా డిస్టర్బ్ అవ్వడం, ఆ విధంగా డబ్బు పోయి రిలేషన్స్ పోయి బాధపడటం అనేది మీ అనుభవంలో ఉందా? అయితే ఈ వీడియో మీకోసం. నమస్కారం మిత్రులారా, నా పేరు రాజశేఖర్. 21 సంవత్సరాలుగా నేను మనీ అనే టాపిక్ మీద పరిశోధన చేస్తూ కొన్ని వేల మందికి ఆర్థిక స్థితిలో ఎదగడానికి శిక్షణ ఇచ్చినందువల్ల నన్ను మనీ గురు రాజశేఖర్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ మనీ విషయం లోపల ఏంటంటే అప్పు ప్రతి వాళ్ళు కూడా మన జాగ్రత్తగా మన కష్టార్జితం మనం పొంది మన కష్టార్జితాన్ని కొంత జాగ్రత్తగా పొదుపు చేసుకుని దాన్ని ఒక పర్పస్ కోసం, ఒక లాంగ్ రన్ కోసం, ఒక మన ఆర్థిక లక్ష్యం కోసం మనం దాచిపెట్టుకుని ఉంటూ ఉన్న సందర్భంలో ఒక బంధువు అనే ఉద్దేశంతోటో లేక మిత్రుడు అనే సెంటిమెంట్తోటో లేకపోతే కావలసిన వాడనో లేకపోతే మనకి చాలా దగ్గరవాడనో ఏదో ఒక కారణం చేత ఒక వ్యక్తి రావడం, తనకేదో అవసరం ఉందని చెప్పడం, ఆ తర్వాత మనం ఈ డబ్బు మన దగ్గర దాచుకున్న ఈ డబ్బుని మనం వాళ్ళకి ఇవ్వడము, ఆ తర్వాత మళ్ళీ తిరిగి మన అవసరానికి ఇస్తానన్న మాట, అంటే తీసుకునేటప్పుడు ఉన్న మాట ఇచ్చేటప్పుడు తిరిగి ఉండకపోవడం, ఆ తర్వాత మనం వెళ్ళి అడిగినప్పుడల్లా నానా రకాలుగా వాళ్ళు కహానీలు చెప్పడం, ఆ డబ్బులు మనకి తిరిగి రాక ఇబ్బందులు పడటం, దానివల్ల మనం ఏదైతే పర్పస్ అంటే మన పిల్లల చదువు కోసం కావచ్చు లేదా మనకి ఇంటికి ఒక అవసరం కోసం కావచ్చు, ఏ అవసరం మన అవసరం కోసం మనం ఏదైతే కష్టపడి జాగ్రత్తగా ప్లాన్ చేసి దాచుకున్న డబ్బు మళ్ళీ మన అవసరానికి ఇబ్బంది ఎదురయ్యి మళ్ళీ మనం ఇంకో చోట అప్పులు తీసుకురావాల్సి రావడము, అలా మనం ఫ్రీగా ఇవ్వడము లేదా మనం తక్కువ వడ్డీకి ఇచ్చి మనం ఎక్కువ వడ్డీలు కట్టుకుంటూ ఉండడము, దాని గురించి గట్టిగా అడిగినప్పుడు 10 మందిలో వాళ్ళు మన పరువు తీసేసేది మనం ఏదో వాళ్ళని సతాయిస్తున్నట్టుగా మనం ఏదో వాళ్ళని టార్చర్ పెడుతున్నట్టుగా చేసి ఆ విధంగా వాళ్ళు మనకి బంధము పోయి డబ్బులు పోయి చాలా చాలామంది బాధపడటం అనేది నాకు తెలుసండి. మీరు కూడా అందులో ఒకళ్ళు అయితే కనుక మీకు ఒక శుభవార్త ఏంటంటే, ఎల్లుండి ఆదివారం మార్నింగ్ 9:00కి అప్పు ఇవ్వడానికి 6 నియమాలు. అంటే అప్పు జనరల్గా ఎవరికైనా ఇవ్వాలి అంటే కనుక, అంటే నేను ఇక్కడ ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడలేదు, నేను అంటే అప్పు వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళ గురించి మాట్లాడలేదు. జనరల్గా కష్టార్జితాన్ని దాచుకుని ఎవరైతే వాళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళే ఇబ్బందులు పడుతుంటారు. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళకి తెలుసు, ఆడపాట్లు అనుకోని తెలుసు, వాళ్ళు ఎలా చేయాలి, ఏం చేసుకోవాలి, ఎలా వసూలు చేసుకోవాలనే విషయం తెలుసు. ప్రాబ్లం వల్ల ఎవరికైనా మంచికి పోయి మేలు చేసి చెడు ఎదురు తెచ్చుకునేవాళ్ళు, మంచికి పోయి చెడుని కొనుక్కొచ్చుకునేవాళ్ళు, వాళ్ళ గురించి మనం ఈ సబ్జెక్ట్ మాట్లాడటం జరుగుతుందండి. సో అలా అప్పు ఇవ్వడానికి ఏ విధంగా మనం దాన్ని అవాయిడ్ చేసుకోవాలి, తిరిగి వచ్చే విధంగా ఏ విధంగా మనం ఇన్సూరెన్స్ తీసుకుని మనం ఏ విధంగా డబ్బులు అప్పు ఇవ్వాల్సి ఉంటుంది, అప్పు ఇచ్చిన తర్వాత బంధాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా లేదా ఇటు డబ్బులు లాస్ కాకుండా ఏ విధంగా మనం దాన్ని డీల్ చేసుకుంటే ఆ విధంగా మనం మన బంధాన్ని డబ్బుని కూడా రెండింటిని కాపాడుకోగలుగుతాం అనేది దానికి తెలియజెప్పే జూమ్ సెషన్లో కార్యక్రమం ఈ ఆదివారం రోజు మార్నింగ్ 9:00 నుంచి అప్పు ఇవ్వడానికి 6 నియమాలు అనే ప్రోగ్రామ్ని మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. దాని గురించి వివరాలు కనుక మీకు కావాలనుకుంటే 836-75-13571. ఐ రిపీట్, 836-75-13571. 836-75-13571కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, దాని గురించి వివరాలు పంపిస్తాము. చాలా లిమిటెడ్ సీట్స్, ఇట్ విల్ టేక్ ఓన్లీ 20 సీట్స్ అండి. సో ద ఓన్లీ లక్కీ 20 విల్ బి గెటింగ్ ఇన్ టు దట్. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది సీట్స్ ఆర్ ఫిల్డ్. ప్లీజ్ హరియా, సీ యూ ఇన్ ది మెయిన్ వర్క్షాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.